డిప్యూటీ మేయర్ గారు, ఆయన తన యొక్క మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి హోదాలో ఆయన ఇచ్చినటువంటి హామీకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. దాంతోపాటు ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఇలాగ పార్టీలకు అతీతంగా అందరం కలిసి ఈ రకమైన నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఏదైతే ఎవరికి ఇబ్బంది కలిగించినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ గుడి ఏర్పాటు చేసుకున్నారో, ఇక్కడ వ్యక్తుల యొక్క లేకపోతే భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా అధికారులు గనక ప్రవర్తిస్తే ఇది లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లోకి వెళుతుంది, దాన్ని అలాంటి పరిస్థితిని కొని తెచ్చుకోవద్దు అనేటువంటి మాటనే మేము వాళ్ళ అధికారులకు చెప్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి అడ్డం లేనటువంటి రోడ్ ఎండ్, ఇది డెడ్ ఎండ్లో ఉన్నటువంటి ప్రాంతం, పైగా ఒక రావి చెట్టు మహావృక్షం ఇక్కడ ఉంది, దానికి ఆనుకుని ఆ పక్కకు ఉంది, ఎవరికి ఇబ్బంది లేనటువంటి ఈ ఆలయాన్ని ఏమాత్రం పాడు చేయాలని ప్రయత్నించినా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పి అధికారులను హెచ్చరించడం జరుగుతుంది. ఈరోజు శంభునగర్లో మరి వినాయకుడి గురి గురించి తాత్కాలికంగా చిన్న గొడవ ఏర్పాటు చేయడం జరిగింది. అది చాలా అన్యాయం. ఏం చేద్దంటే గుడికి ఏ విధమైన అడ్డంకులు ఆడంకులు లేకుండా ఒక రాయి చెట్టు వెనకాతల పవిత్రమైనటువంటి రాయి చెట్టు వెనకాతల ఈ గుడి కట్టారు. ఈ గుడి ఏ విధమైన ఈ ప్రజలకి ఇక్కడ ఇబ్బంది లేదు. మరి అధికారులు మరి ఏ విధంగా ఈ ఇక్కడికి ఇలాగ ఇంత ప్రజల్ని భయభ్రాంతులు చేస్తారో నాకైతే ఇప్పుడు చూసాక అర్థమవుతలేదు. రాత్రి ప్రసాద్ గారు వాళ్ళు చెప్పిన దాని మీద నేను ఇప్పుడు వచ్చి చూడడం జరిగింది. అలాగే మా ఆంతోనీ వీళ్ళందరూ కూడా ఏంటి రోజు రోజుకి ఫోన్లు వస్తున్నాయి అనుకున్న తప్ప ఇంత సీరియస్ అని అనుకోలేదు. కానీ గుడి ఇంత నిర్మాణం అయిపోయాక ఇప్పుడు రావడం అనేది మరి సిగ్గుచేటు, మాకే సిగ్గుగా ఉంది. కార్పొరేషన్ తరఫున ఇప్పుడుకిప్పుడు తోంది. ఫస్ట్లోనే ఆదిలోనే ఏదైనా అభ్యంతరం పెడితే అభ్యంతరం పెట్టచ్చు, కానీ ఇప్పుడు అభ్యంతరం పెట్టడం చాలా అన్యాయం విషయం. ఇందులో దీంతో బుచ్చే చౌదరి గారు దృష్టిలో తీసుకెళ్ళి ఈ గుడిని త్వరగా నిర్మాణం చేసి ఓపెన్ అయ్యే విధంగా కూడా మేమందరం స్థానికులు భరోసా ఇస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడికి ఏదైనా అధికారులు వచ్చినా సరే దాని మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోమని మరి బుచ్చే చౌదరి గారితో చెప్పడం కూడా జరుగుతుంది.